ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దర్శనాన్ని భక్తులకు కలిగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మేనేజర్ ఈశ్వర్ ఆచారి తెలిపారు. ఈ సందర్భంగా మఠం మేనేజర్ ఈశ్వర్ ఆచారి మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు పీఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి అనుమతితో స్థానిక భక్తులకు గ్రామ ప్రజలకు మొదట 3 రోజుల పాటు స్థానిక ప్రజలకు దర్శనాన్ని పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం 11వ తేదీ నుంచి అన్ని ప్రాంతాల ప్రజలకు భక్తులకు స్వామి దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మఠమునందు రేపటి నుంచి దర్శన భాగ్యము భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా స్వామివారి భక్తులు వచ్చేసేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడు తమ ముఖానికి మాస్క్ వేసుకుని రావాలి. శానిటైజ్ కూడా తనే తెచ్చుకొని వస్తేనే మంచిది, లేకపోతే దేవాలయము వారికి ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా స్వామివారి దర్శన భాగ్యానికి మీరు భక్తులందరూ నోచుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా స్వామివారి భక్తులు స్థానిక భక్తులకు మాత్రమే రేపు ఎల్లుండు అనగా 8వ తేదీ 9వ తేదీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తరువాత పర్యవేక్షణ తరువాత మా పెద్దల పర్యవేక్షణ తరువాత అందరికీ అంటే 50 మంది భక్తులకి దర్శన భాగ్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారి భక్తులు తమ యొక్క ఏమైనా వ్యాధిగ్రస్తులు అనగా హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, మరి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా భక్తులు బ్రహ్మంగారి మఠానికి రావద్దని కోరుకునడం జరుగుతున్నది. అంతేకాకుండా స్వామివారి భక్తులకి ప్రసాదం కూడా, కేశఖండన కూడా, మరియు ఏ విధమైనటువంటి ఆర్థిక సేవలు ఉండవనేటటువంటివి తెలియజేసే ఓన్లీ దర్శన భాగ్యమే ఏర్పాటు చేయుచున్నడం జరుగుతున్నది. ప్రతి భక్తునికి సామాజిక దూరం ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. అంతేకాక క్యూ లైన్లలో